ఈ మధ్యకాలంలో యామిని అనేటువంటి ఒక ఆవిడ కూడా ఆ మధ్యకాలంలో విగ్రహాల మీద మరి ఎవరో దొండగులు విగ్రహాలను పాడు చేయడం వలన విగ్రహాలను నాశనం చేయడం వలన వాటి మీద ఆవిడ స్పందిస్తూ బుడబుడ దుఃఖాలు తీసేసి చాలా ఏడ్చేసింది పాప. ఏమి చేయలేక ఎంత పోరాడుతున్నా కూడా ఉపయోగం లేక ఏమిటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు కావాల్సింది రావాల్సింది ఒక హిందూ మహాసంఘటన జరగాలి రాష్ట్రంలో. దయచేసి పెద్దలు ఎవరైనా సరే ఉంటే అందరూ కలిసికట్టుగా రండి, మేమంతా వస్తాము, ఎవరికి వారు ఇళ్ళల్లోంచి బయటకు వద్దాము, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాము. ఇంతకంటే ఇంకా దారుణాలు చూసే ఓపిక భరించే శక్తి లేదు. అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి గుండె గుండెలో కూడా హిందూ జ్యోతి అనేది ఒక అఖండ దీపమై ఈ ముష్కరులు ఎవరైనా సరే వారిని దహించేటటువంటి అఖండ జ్యోతిగా వెలిగించాలి. ఇంత అవమానం పడిచేస్తున్నారు హిందువులని, దేవీదేవతలని. అవమానం జరిగిన చోటే ఒక మహాసంకల్పానికి బీజం పడాలనేది నా కోరిక. జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమః. విషయంలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళారా, యూపీలో 3వ తారీఖున యూపీలో భగవద్గీత రామరాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి ఆ రాజ్యంలో, మరి ఈ రాజ్యంలో 3వ తారీఖున 50 సంవత్సరాల ఆడమనిషి ఒక తల్లి స్థానం, తల్లిని మించిపోయి మనవరాలు మనవడు ఉన్నటువంటి ఆమె వయసులో ఆవిడ భక్తితో ఒక మందిరానికి వెళ్ళింది, హిందూ దేవాలయానికే వెళ్ళింది. ఆ వెళ్ళినప్పుడు పూజారులు, ప్రత్యేకించి ఒక పూజారి ఏం చేసాడంటే ఆమెను అత్యాచారం చేశాడు, కిరాతకంగా అత్యాచారం చేశాడు. ఎంత భయంకరంగా అత్యాచారం చేశారో పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో బయట పెడుతున్నప్పుడు నిజంగా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. అంటే ఏమంటే కొన్ని ప్రైవేట్ పార్ట్స్లో భయంకరంగా నిజంగా అత్యాచారం చేశారని వివరించడానికి కూడా మనసు రావటం లేదు. ఇనప రాడులతో గుచ్చేసి భయంకరంగా అత్యాచారం చేసినప్పుడు ఒక ఆడ మనిషికి ఇంత దారుణం జరిగిందే, ఒక అమ్మ స్థానంలో ఉన్న ఆవిడికి, అందులోని హిందూరాలుగా ఉన్న ఆవిడికి ఎంత దారుణం జరిగిందే అని యామిని గారు ఏడిపెనలేదు. నేను ఈమె ఆడమనిషే కదా, ఈమె ఆడమనిషే కదా, ఒక ఆవిడికి అంత అత్యాచారం జరిగి అంత బాధాకరంగా అక్కడ ఉన్న పూజారి ఇలా చేశాడని, ఇది ధర్మమా, మన ధర్మంలోనే ఉంటూ మన ధర్మంలోనే మన దేవతలను పూజిస్తూ మీకేంట్రా ఈ పోయేకాలం వచ్చిందని ఈవిడ బుడబుడ దుఃఖాలు తెస్తలేదు. ఎందుకు తెస్తలేదు, ఆమె ఎందుకు స్పందించటం లేదు, అలాంటి విషయాలు ఎందుకు స్పందించటం లేదు? ఏమండి యూపీ ప్రభుత్వంలో వాళ్ళ ధర్మానికి ఏమాత్రం కూడా ఆటంకం లేదు. అక్కడ రాజు కూడా వాళ్ళ ధర్మానుకూలమైన వ్యక్తే, అలాగే రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి కూడా వాళ్ళ ధర్మానుకూలమైన వ్యక్తే. మరి ఇన్ని అత్యాచారాలు చదువుతున్న అమ్మా మహానటి యామిని గారు, క్రైస్తవుల మీద విరుచుకుపడుతున్నటువంటి మహానటి తల్లి, మరి యూపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద మీ స్పందనేటి తల్లి? దేవాలయములో ఒక సామాన్య వ్యక్తి అత్యాచారం చేశాడంటే ఆ విషయంలో అతనికి భగవద్గీత తెలియదు, లేదా వేదాలు తెలియదు, లేకపోతే ఏమీ తెలియదు అనుకోవచ్చు. అందులోనూ సాక్షాత్ పూజారి, ఆ పూజారికి ఇలా తప్పు చేయడానికి ఏది ప్రేరేపించింది చెప్పండి. అంటే అతను భగవద్గీత చదువు ఉంటాడు, వేద వేదాలు కూడా అభ్యసించి ఉంటాడు, మంత్రాలు చదువుతూ ఉంటాడు, అలాంటి వాడికి దుర్బుద్ధి ఎందుకు వచ్చింది? అందులోనూ ఒక కిరాతకంగా ఒక భయంకరంగా ఆడ మనిషిని రేప్ చేయడం ఒక విధానం అయితే, సాడిజముతో ఆమె అవయవాల్లోకి ఎంత భయంకరంగా ప్రవర్తించాడమ్మా. నువ్వు ఒక ఆడ మనిషివే కదా,
మరి వీటి మీద స్పందన చూపించకుండా నా భారతదేశం ఏమైపోతుంది, నా ధర్మం ఏమైపోతుంది, నా ధర్మాన్ని తెలుసుకున్న వారు ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని కనీసం నీ స్పందన ఏదమ్మా? సైలెంట్ అయిపోయావమ్మా? కెమెరా పట్టుకుని ఎక్కడ దేవాలయం ఉందా, ఎక్కడ చర్చిలు కడుతున్నారా, ఆటల చుట్టూ తిరుగుతావు ఎందుకమ్మా? ఆటల చుట్టూ నువ్వెందుకమ్మా తిరగడం? కాబట్టి అవమానుకుని ఇగో ఇలా జరుగుతున్న దాని మీద స్పందించు. ఇలా స్పందిస్తే కనీసం ఆడ మనసు ఉంది, ఆడ కూతురు అని కనీసం గుర్తిస్తారో. ఇలాంటి విషయాలలో నువ్వు కాని స్పందించినట్లయితే అప్పుడు నువ్వు కూడా ఒక ఆడ మనిషివని, ఒక కూతురుగా నిన్ను గుర్తిస్తారో. అలాంటి వాళ్ళకి న్యాయం జరిగేటట్లుగా యూపీ ప్రభుత్వం మీద పోరాటం చేయి ఇప్పుడు వెళ్ళి.